సిద్ధిపేట ఈ పేర్లనే ఏదో బలం ఉన్నది ఇది మామూలు పేట కాదు ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి తెలంగాణను సిద్ధింప చేసిన గడ్డ సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు నాకు బాగా గుర్తున్నది మీకు కూడా చాలా మంది గుర్తుంటది అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి సిద్ధిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గరలు గెలిచాం ఢిల్లీ పోవాల్సిన అక్కడుండే తెలంగాణ కోసం నేను రాజీనామా చేసి పోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేడిచినాం అక్కడ హాల్లో చాలా దుఃఖంతోని అయినా తెలంగాణ కోసం నడుం కట్టాం కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలి నేను అడిగి పోయినా పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టాం ఒక తెలంగాణనే కాదు మళ్ళీ సిద్ధిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని మంచి ఆనిముత్యం లాంటి నాయకుని హరీష్ను కూడా నేను మీకు అప్పగించినా ఇలా పిలోడు కూడా నాకు సంతోషంగా ఉంది నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్ధిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనవి చేస్తాను కానీ హరీష్ బాగా విచారణడు ఏం లేదు కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కట్టించిపోతే చాలు ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది వీడికి వచ్చినాక మీ ముందు నిలబెట్టి ఏం చేస్తే దొడ్ల కట్టిన గోద పెండబెట్టదా ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా సార్ ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేస్ కదా సిద్ధిపేట అంటే నా ప్రాణం కదా ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయి అన్నం తిన్న రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కానీ మా రసమై బాలకృష్ణ ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కారు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము